ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఆ రోజు ఓటుకు నోటు, ఈ రోజు సీటుకు రేటు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో పొరపాటున తప్పు జరిగితే రాష్ట్రం మొత్తాన్ని రేవంత్ అమ్మేస్తారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. ఐదేళ్ల కిందట ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. ఆనాడు ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా దొరికి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆ రోజు ఓటుకు నోటు, ఈరోజు సీటుకు రేటు, రేపు దబ్బన తప్పిదారి కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రాన్ని కూడా మరి ప్లాట్లు చేసి మొత్తం అమ్మేసే బాపతు ఈ రేవంత్ రెడ్డి. రాష్ట్రం మొత్తాన్నే అమ్మేసే అట్లాంటి కర్ణాటక డిప్యూటీ సీఎం తెలంగాణ వచ్చి పరువు తీసుకున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పక్కనే ఉన్న కర్ణాటక నుంచి ఇక్కడున్నోళ్ళు చాలనట్టు పక్కనే ఉన్న కర్ణాటక నుంచి మరి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చినారు అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు. ఆ పుణ్యాత్ముడు వచ్చి వీళ్ళ మొత్తం పరువు తీసిపోయిండు. ఆయన వచ్చిండు మన వికారాబాద్ జిల్లాకి, వచ్చి అక్కడ మీటింగ్ పెట్టిండు రైతులతో, పెట్టి గొప్పగా చెప్పిండు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు తెలంగాణలో కూడా 5 గంటల కరెంట్ ఇస్తాం కర్ణాలకు ఇచ్చినట్టు అని చెప్పిండు. మన వాళ్ళు కింద ఉన్న రైతులందరూ అడ్డం పడిపోయే పరిస్థితున్నది. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ వాడు పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇవాళ మేము 5 గంటల కరెంట్ ఇస్తామంటే మరి ఎట్లుంటుంది? 10 మార్కులు వచ్చినోడు 90 మార్కులు వచ్చిన దగ్గరకు వచ్చి నువ్వు 4 లెక్క చదువు అన్నట్టున్నది. కేసీఆర్ గొంతు నొక్కడానికి దండు కట్టి దిగుతున్నారని బీజేపీ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఒక్క కేసీఆర్ ను అడ్డుకోవడానికి ఇంతమంది దిగుతారా అని ప్రశ్నించారు. ఎంత మంచి వచ్చినా భయపడేది లేదని, సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. కాంగ్రెస్ బీజేపీలో సరైన నేతలు లేరు కాబట్టే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. ఆయన గొంతు నొక్కడానికి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతును బొండిగ నులిమితి చంపడానికి ఇవాళ చాలామంది పెద్దోళ్ళు వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో మోడీ సాబ్ మాట్లాడుతున్నాడు. అక్కడ మోడీ గారు వచ్చిండు ఇవాళ హైదరాబాద్, అమిత్ షా వచ్చిండు, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్ళు, 15 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సామంతులు, మాజీ మంత్రులు వాళ్ళందరూ దిగుతున్నారు దండుగట్టి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య గారు వీళ్ళందరూ కూడా దండుగట్టి వీళ్ళు కూడా బయలుదేరుతా ఉన్నారు. ఒక్క కేసీఆర్ ను అడ్డుకోవడానికి, ఒక్క కేసీఆర్ బొండిగా విసకడానికి ఇంతమంది తయారై వస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించండి. కానీ మేము భయపడడం లేదు. మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల్ని. ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి? నేను అనలేదు, నాకు తెలియదు, కానీ నేను అనలేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో బీజేపీలో చావదచ్చిన వాళ్ళు, చాతగాని వాళ్ళు కాబట్టే ఇలా బయట నుంచి నాయకులు అవసరం పడతా ఉన్నది. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, మన నాయకుడు కేసీఆర్ మనకుండంగా, మన తెలంగాణ గొంతు మనకుండంగా, మనకు వేరే ఎవరు